అందరికీ నమస్కారం నేను మీ హేమ సుబ్రహ్మణ్యం హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం చెట్టినాడ్ చికెన్ పెప్పర్ మసాలా ఇది ఒక చాలా పాపులర్ అయిన ఒక డిష్ అన్నమాట దీంట్లో మనం ఒక స్పెషల్ మసాలా పొడి చేసి దాన్ని యూస్ చేసి ఈ డిష్ చేయబోతున్నాం చాలా రుచిగా ఉంటుంది సో ఈ స్పెషల్ చెట్టినాడ్ చికెన్ పెప్పర్ మసాలా ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం చెట్టినాడ్ చికెన్ పెప్పర్ మసాలా కోసం ముందుగా కొన్ని పదార్థాలను డ్రై రోస్ట్ చేయాలి దీని కోసం ఒక పాన్ లో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు 1 టీస్పూన్ జీలకర్ర 1 టీస్పూన్ సోంపు గింజలు 3 టేబుల్ స్పూన్ల మిరియాలు 2 ఎండు మిరపకాయలు వేస్తున్నాను పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి వీటిని బాగా వేయించాలి వీటిని సుమారుగా 3 నిమిషాలు మంచి వాసన వచ్చేంత వరకు వేయించాలి ఆ తర్వాత పొయ్యి కట్టేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్ లో వేసి మెత్తటి పొడి ఏట్టు రుబ్బుకోవాలి అంతే చెట్టినాడు పెప్పర్ చికెన్ మసాలా పొడి తయారైనట్టే ఇప్పుడు పెప్పర్ చికెన్ చేయడానికి ఒక పాన్ లో 3 టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను ఇందులో లవంగలు యాలకులు దాల్చిన చెక్క వేసుకోవాలి ఆ తర్వాత నేను చిన్నగా తరిగిన 4 పెద్ద ఉల్లిపాయల్ని వేస్తున్నాను వీటిని గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి ఆ తర్వాత నేను ఇందులో ఫ్రెష్ గా దంచిన 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లిని వేస్తున్నాను మీకు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా వేసుకోవచ్చు ఇదంతా బాగా కలపాలి ఇందులో తరిగిన 3 టొమాటోల్ని వేస్తున్నాను టొమాటోలు బాగా మగ్గిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు 1 టీ స్పూన్ ఉప్పు వేసి అంతా బాగా కలపాలి ఇప్పుడు నేను ఇందులో చికెన్ ముక్కల్ని వేస్తున్నాను ఈ రెసిపీ కోసం నేను 1 కిలో బోన్ ఉన్న చికెన్ ని తీసుకుంటున్నాను వీటిని శుభ్రంగా కడిగి ఇందులో వేసుకోవాలి చికెన్ ని మసాలాతో కలిపి జాగ్రత్తగా మిక్స్ చేయాలి చూస్తున్నారు కదా చికెన్ కి పింక్ కలర్ పోయి ఇలా రంగు మారిన తర్వాత ఇందులో నీళ్లు పోయాలి ఇది 1 కిలో చికెన్ కాబట్టి నేను ఇందులో 2 కప్పుల అంటే 1/2 లీటర్ నీళ్ళనే పోస్తున్నాను ఇదంతా కొంచెం కలిపి పాన్ కి ఒక మూత పెట్టి చికెన్ ని 15 నిమిషాలు ఉడికించాలి పదిహేను నిమిషాల తర్వాత చూస్తే మీకు చికెన్ బాగా ఉడికి కనిపిస్తుంది ఈ పాయింట్ లో ముందుగా పట్టి పెట్టుకున్న మసాలా పొడిని వేసుకోవాలి నేను 1 కిలో చికెన్ కి 5 టీస్పూన్ల చెట్టినాడ్ మసాలా పొడిని వేస్తున్నాను దీని మీరు మీ టేస్ట్ కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు చికెన్ ని మసాలా పొడితో కలిపి మిక్స్ చేయాలి చూస్తున్నారు కదా చికెన్ లో మసాలా వేసిన తర్వాత రంగు మారింది చాలా చక్కగా కనిపిస్తుంది ఈ పాయింట్ లో నేను కొన్ని కరివేపాకుల్ని వేస్తున్నాను మళ్ళీ ఇదంతా ఒక్కసారి కలపాలి పాన్ కి మళ్ళీ మూత పెట్టి ఇంకొక 10 నిమిషాలు చికెన్ ని ఉడికించాలి 10 నిమిషాల తర్వాత చూస్తే ఇందులో నూనె పైకి తేలి కనిపిస్తుంది అంతే చికెన్ పూర్తిగా కుక్ అయిందని అర్థం ఇప్పుడు రుచి చూసి నేను ఇంకొక టీ స్పూన్ ఉప్పు యాడ్ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉండే చెట్టినాడ్ చికెన్ పెప్పర్ మసాలా తయారైనట్టే పొయ్యి కట్టేసి దీన్ని వెంటనే సర్వ్ చేసుకోవచ్చు
వావ్, ఆ చెట్టినాడ్ చికెన్ పెప్పర్ మసాలా చూస్తానికి అద్భుతంగా ఉంది కదా. టేస్ట్ కూడా అంతే ఉంటుందండి, చాలా రుచిగా ఉంటుంది. మీరు ఆ మసాలాస్ని అప్పుడప్పుడు ఫ్రెష్గా చేసి యూజ్ చేస్తే చాలా రుచిగా ఉంటుంది. ఇది కొంచెం కారంగానే ఉంటుంది, బట్ డెఫినెట్గా ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. ఇది మీరు ఉన్న పలంగానే తినచ్చు, లేదంటే రసం సాంబార్లో కూడా పెట్టుకొని తినచ్చు. చాలా రుచిగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి.